ఎక్స్క్యూజ్ మీ, భాస్కర్ని కలవాలి. సార్ టెస్ట్ డ్రైవ్కి బయటకు వెళ్ళారు, మీరు కస్టమర్ లాంచ్లో వెయిట్ చేస్తారా? ఏంటి ఐశ్వర్యకి మురళిక, నమ్మలేకపోతున్నానరా, వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉన్నప్పుడే అనుకున్నాను ఏదో లేకుంటుందని. సార్ యూ కెన్ కమ్. ఓకే. నేను అన్ని ఫోన్లోనే చెప్పానుగా, ఏంటి అందరి ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా? గొడవ పడ్డానికో ఆర్గ్యూ చేయడానికో నేను ఇక్కడికి రాలేదు. వీ కెన్ టాక్ ఇట్ అవుట్. పెళ్ళి వద్దుంటున్నానుగా, ఇంకేంటి దాని గురించి మాట్లాడేది? అది కాదు భాస్కర్, వద్దు, ఇష్టం లేదంటున్నానుగా, అర్థం కావట్లేదా? నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు, నా తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఇష్టం లేదు ఎందుకని అడగద్దు. నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి, నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి. కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా? ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు. అయితే నన్ను పెళ్లి చేసుకుని వద్దని చెప్పండి. మరీ అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరైనా వెతుక్కో. బెంగళూరు వెళ్తున్నావు, ఫ్లైట్ లో వెళ్తున్నావు, లాట్స్ ఆఫ్ గర్ల్స్, సూపర్ మజా. ఏంటి? నేను బెంగళూరుకి రావట్లేదు చెప్పే. ఇంతసేపు నీతో నేనేం చెప్పాను? ఏం చెప్పావు? ఇద్దరం బెంగళూరుకి వెళ్దామన్నాను, సరే అన్నావు. క్యాబ్ బుక్ చేస్తానన్నాను, సరే అన్నావు. ఇప్పుడు రానంటున్నావు? అలా చెప్పానా? ఏం తీసుకుంటా? అది ఏమి ఇచ్చినా సరే, నువ్వు ఒక పెద్ద మనిషివి. బాగున్నారా? నమస్కారం. కూర్చోండి. మ్యారేజ్ డేట్ దగ్గర పడుతుంది, లేట్ చేస్తే మంటపం దొరకదు. ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే. మేము రావాల్సిన పని లేదు, మీరే చూసి ఏం చేసినా ఓకే. సరేనమ్మా, మేము వస్తాం. భాస్కర్ లేరా? బయటకెళ్ళాడు. వస్తే చెప్పండి అమ్మా, ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు. చెప్తానులేండి. సుశీల, భాస్కర్తో మాట్లాడతావా? మండపం చూసాం, ఫోన్ చేస్తే తీయట్లేదు, కొంచెం మాట్లాడమంటావా? థర్డ్ జూలై వెడ్డింగ్, సునీల్ వచ్చి. బాబు తప్పకుండా రా, తప్పకుండా రండి. షోల్డర్ ఎక్కడా? బయటికి వెళ్ళాలి, కార్ అడిగాను. రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు, నేను వెళ్ళాలి. చెప్పినప్పుడల్లా సీరియస్గా తీసుకోలేదు.
ఎందుకు అలా చేస్తున్నావు? బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు, చెప్పకపోయినా మీకు అర్థం కాదు. మీ నాన్న ఏమన్నాడు? పద ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదూ. మా వాళ్ళకి తిండే లేదు, వరుసగా వాటాకు నుంచున్నారు. దాని గురించి ఆలోచించకూడదా? ఇంకొకటి వస్తుందంటే దిగులుంటుందా? లేక నేనేమన్నా మిషనా అన్నీ మర్చిపోయి ఒక నిమిషంలో పారిపోవడానికి? నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు, మీ నాన్న కారు కొనమంటున్నాడు. పెళ్ళికి మనం ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా. నాకు మా నాన్నంటే ఇష్టం లేదు, అమ్మ తమ్ముడు ఎవరూ ఇష్టం లేదు, కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం. ఏం చేయను? రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ టాప్గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి, పిల్లనివ్వండి అని అడగాలి. మీ అమ్మ మొహం మార్చుకొని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా. ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. ఒకవేళ మా నాన్న ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా? నేను బిచ్చగాన్ని కాదే, కానీ మీరు అలా అనుకుంటారేమో అని భయంగా ఉంది. లోపల ఏదో ఒక భయం రక్తంలో ప్రవహిస్తోంది. మీ నాన్న మంచోడు మంచోడు అన్నావే, మేం కిందున్నాం, మీరు పైన ఉన్నారు. మా ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను, మాట్లాడదాం అన్నారా?